శ్రీమదాంధ్ర మహాభారతము ఎర్రని విరచిత ఆరణ్య పర్వము సప్తమ ఆశ్వాసమునకు స్వాగతం చెప్తూ పఠిస్తున్న రంగరాజపద్మజ అందరికీ నమస్కారములు. ప్రజలకు సీతాదేవి కొంతసేపటికి స్పృహ తెచ్చుకొని కదలజాలని శరీరంతో కన్నీటి బిందువులు జారవారుతుండగా చేతులు జోడించి ప్రభు అయిన శ్రీరామచంద్రుడితో డగ్గుత్తిక పడిన స్వరంతో ఈ విధంగా పలికింది. నిను కీడు వరయకుండంగజనులకు నా నిక్కమెక్క జన నాయక ఏ ననలంపు చొచ్చి బెడలెద కనుగొను మిచ్చనవు నాకు కరణింపుదగన్. ప్రజలకు ప్రభు అయిన ఓ రామ, ధర్మహాని నిన్ను చెందకుండగా ప్రజలకు నాదైన సత్యం తేట తెల్లనియ్యేటట్లు నేను అగ్నిప్రవేశం చేస్తాను. దయచేసి ఈ కోరికను నాకు ప్రసాదించుము. విశేషం ఏంటంటే అనలంబుంజొచ్చి వెడదలను కనుగొనుము. సీత పలికిన మాటలు సార్థకాలు. వెడలేదను అంటే వెళ్తానని ఒక అర్థం, అంటే చనిపోతాను అని తాత్పర్యం. వెడలేదను అంటే అగ్ని నుండి తిరిగి వస్తాను, బ్రతికి బయటపడతానని మరొక అర్థం. అలాగే కనుగొనుము, చూడుము, ఇవన్నీ అన్ని పరీక్షించుము. ఇవన్నీ ఇట్లా అర్థాలు ఏర్పడతాయి రకరకాలుగా. అంతేకాదు, శ్రీరాముడికి అపకీర్తి రాకుండా సీత అగ్నిలో ప్రవేశిస్తుందని ఆమె పాతివ్రత్యం నిరూపించుకునేటట్లుగా అగ్ని నుండి నిరపాయగా తిరిగి వస్తుందని భావం ఏర్పడుతుంది. సీతాదేవి మాటలు సత్యమైనవని, అబద్ధాలు కావని ఈ వాక్య చమత్కృతి సార్థక్యం. కథాంశం: నాదగు బుద్ధి నీదు చరణస్మరణం బయనొచ్చుగాని ఉండేది యునెన్నడున్ తలప ఇట్టిది ఉండొక చందమైన ఇమ్మేది నియున్. కృషానుడు సమీరుడు శీతకరుండు అర్కుడు కాదన ఈ క్షణం వెనను కల్వరి వెల్పులు చెట్ట సేతురే. నా మనసు ఎల్లప్పుడూ నీ పాదాలను స్మరించేదే, కానీ వేరొండు విధం కాదు. నాకు వేరొక స్మరణమే లేదు. ఈ మాటకు పంచభూతాలు సాక్షులు. వేరొక చందమైనట్లయితే ఈ భూదేవి, అగ్నిదేవుడు, వాయుదేవుడు, చంద్రుడు, సూర్యుడు నన్ను ఈ క్షణంలో దహించి వేస్తారు. దేవతలు చెడుగును సహరింపరు కదా. విశేషం ఏంటంటే ఇది అర్థాంతరన్యాస. ఈ పద్యాన్ని వ్రాసింది ఎర్రన మహాకవి. అతడు తన ఆరణ్య పర్వశేషాన్ని నన్నే పేరు మీదనే తత్కవిత రీతియు కొంత దోప వ్రాసానన్నట్లు చెప్పుకున్నాడు. అందుచేత అతడు బుద్ధిపూర్వకంగానే నన్నేను అనుకరించాడు. ఇట్టి అనుకరణ సుస్పష్టంగా ఈ పద్యంలో చూడవచ్చు. నలోపాఖ్యానంలో ఇట్టి సన్నివేశంలో నలుడు దమయంతి శీలాన్ని శంకించినప్పుడు దమయంతి చెప్పిన సమాధానం ఇది ఇలాగే ఉండింది. కథాంశం: అని పలుకుటయు అప్పుడు పృథ్వీ వ్యాధి భూతంబులే లుంగులు శలంగా ఎల్లవారును వినరను తమ తమ నామంబులు ఎరింగించి ఇట్లనిరి. సీతాదేవి ఆ విధంగా పంచభూతాలను సాక్షాలుగా పేర్కొని చెప్పగా భూమి మొదలగు పంచభూతాలు తమ తమ నామాలు చెప్పి అందరూ ఆలకించగా ఈ విధంగా వచించాయి: వినుముత్తమురాలు సుమీ జననాయక జనక తనయ సందేహ పడం పనిలేదు మాకు తెల్లము జనులకు మము మొరుగరాదు సకల క్రియలన్. ఓ జననాయక శ్రీరామ, మా మాట ఆలకింపుము. పంచభూతాలమైన మాకు సమస్త వ్యాపారాలు తేట తెల్లాలు. ప్రజలు మమ్ము మోసగించలేరు. జనకుడు కూతురు సీతాదేవి ఉత్తమురాలు, మహాపతివ్రత, ఇందులో సందేహానికి ఎట్టి తావు లేదు అని నానంతరంబా సకలసురముని గణ సహితంబుగా పితామహుండు సనుదించి రాఘవు చేత సత్కృతుండే ఇట్లని అయ్యా, నీవు సకల భూత దుస్సహుండైన రావణున్ పరిమార్చి లోకహితంబు చేసి దివ్యభినుమునలకు పరుశాపంబునం చేసి దశగ్రీవునకు పరస్త్రీలైందు బలాత్కారంబు సెల్లదుగావున నీ ధర్మపత్ని ఒక్క దురితంబును వరయదు నీవు నిర్విచారుండవై పతివ్రతన్ పరిగ్రహించి నెమ్మది పురంబున కరువు మని పలికి అతనికి ప్రియంబుగా తత్సమరణి నిహతులైన వానరులు ప్రాప్త జీవులం చేసి పరమేష్ఠి సనియే పురంధర సారథియును దాశరథి వీడుకొని హరిసహస్రయుక్తంబైన రథంబుగొని నాలో నాకలో కంబురం గరిగేంత. నలకూబరుల శాపం అని పంచభూతాలు సీతాదేవి మహాపతివ్రతని సాక్ష్యం చెప్పిన పిమ్మట బ్రహ్మదేవుడు, వేల్పులు మొదలైన వారందరూ అరుగుదించి శ్రీరాముడి చేత సన్మానించబడి ఈ విధంగా పలికారు: ఆర్యా ఆర్యా, నీవు సకల భూత కంటకుడైన రావణుని సంహరించి విశ్వశ్రేయస్సును వనగూర్చావు. ఆలకించము, నలకూబరుడు యొక్క శాపం వలన రావణుడు పరస్త్రీలను బలాత్కారంగా మానభంగం చెయ్యజాలడు.
నీ ధర్మపత్ని ఎందు ఎట్టి దోషం లేదు, నీవు ఎట్టి సంకోచాలు లేకుండా ఆమెతో పాటు నీ రాజధాని అయిన అయోధ్య నగరానికి ఏగుము. సీతాదేవి పరమ పతివ్రత శిరోమణిని పలికి అనంతరం బ్రహ్మదేవుడు శ్రీరాముడికి ప్రీతిగా ఆ యుద్ధంలో సంహరించబడిన వానరులందరినీ బ్రతికించి వెళ్ళాడు. దేవేంద్రుడి సారథైన మాతలు 1000 గుర్రాలు పోంచిన రథాన్ని తీసుకొని శ్రీరాముడి వద్ద సెలవు తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో విశేషం ఏమిటంటే, నలకూబర శాపం ఏమిటంటే, నలకూబరుడు ధనపతి అయిన కుబేరుడి కొడుకు, కుబేరుడు రావణుడి సోదరుడు, రంభ నలకూబరుడికి ప్రేయసి. ఒకనాడు రావణుడు రంభను కామించి బలాత్కారంగా ఆమెను సంభోగించాడు. నలకూబరుడు ఆగ్రహించి ఇక రావణుడు పరస్త్రీలను బలాత్కరించి మానభంగం చేయకపోనుకుంటే తల పగిలి చస్తాడు అని శపించాడు. బ్రహ్మదేవుడు శ్రీరాముడితో చెప్పిన మాట, సీత పతివ్రత, ఆమె రావణ సమాగానికి ఇచ్చగించదు, ఇక రావణుడు ఆమెను బలాత్కారం చేయడానికి వీలు లేదు, అందుచేత సీతాశీలాన్ని గురించి రాముడు శంకించిన అవసరం లేదు అని. శ్రీరాముడు సీతాశీలాన్ని శంకించలేదు. జగదేక వీరుడైన తన యొక్క భార్య సీత శంకాతీతంగా ఉండాలని అతడి కోరిక. చరిత్రలో జగద్వీరుడుగా సుప్రసిద్ధుడైన సీజర్ తన భార్య విషయమై తాను ఆమెను శంకించటం విషయాంతరమని సీజర్ భార్య శంకాతీతురాలుగా ఉండాలని చెప్పిందట. సీజర్ కాలం క్రీస్తు పూర్వం సుమారు 40 సంవత్సరాలు. అతడు రామాయణ కథ బహుశా విని ఉండవచ్చును, లేదా జగదేక వీరుల మనస్తత్వం అలా ఉంటుంది కావచ్చు. సీత ఎడ శ్రీరాముడి నిష్ఠుర ప్రవర్తన, కఠిన వాక్యాలు పురుష సామాన్య సామ్రాజ్యవాదానికి లేదా పురుష ఆధిక్య సమాజవాదానికి నిదర్శనంగా కాక జగదేక వీరుడి మనస్తత్వంగా గ్రహించడం న్యాయం. కథాంశం: అవిరోధంభు గజానకీ సహితుడయ్యాబద్ధరత్న ప్రభానవ పుష్పం బగు పుష్పకంబను విమానం వెక్కి అర్కాన్వయ ప్రవరుండిమ్ములనేగే సమ్మధర ప్రాగ్భవారాకర ప్లవమానుండగుచుపురంబునకు ప్రాప్త శ్రీ విశేషోన్నతిన్. అవిరోధంభు గజానకీ సహితుడయ్యాబద్ధరత్న ప్రభానవ పుష్పం బగు పుష్పకంబను విమానం వెక్కి అర్కాన్వయ ప్రవరుండిమ్ములనేగే సమ్మదభర ప్రాగ్భాగ వారాకర ప్లవమానుండగుచున్పురం బునకు ప్రాప్త శ్రీ విశో విశేషోన్నతిన్. శత్రు సంహారం చేసిన పిదప్ర శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్య నగరానికి వెళ్ళాడు. వారు పుష్పకం అనే విమానం ఎక్కి వెళ్ళారు. ఆ పుష్పకం రతనాలతో పొదగబడిన కొత్త పుష్పాలు కలిగినట్టిది. సూర్యవంశపు రాజులలో శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు బంగారు సంతోషంతో విస్తారమైన సముద్రాన్ని దాటిన వాడై తనకు లభించిన శ్రీ విశేషంతో అతిశయించిన వాడై అయోధ్య నగరానికి వెళ్ళాడు. విశేషం ఏమిటంటే, స్త్రీ అనే శబ్దానికి సంస్కృతంలో సంపద, కాంతి, లక్ష్మి, శోభ, అలంకరణ, కీర్తి మొదలైన నానా అర్థాలు ఉన్నాయి. శ్రీరాముడు శ్రీ విశేషోన్నతుడు అన్ని అర్థాలతో అనుశీలించాలి. పుష్పక విమానము అంటే సారథి లేకుండానే ఆకాశంలో నడుస్తుంది, సంకల్ప మాత్రాన గమ్యాన్ని పసికట్టి చేరేది, ఎంతమంది ఎక్కినా ఇంకను ఒకరికి చోటు ఉండేది. ఏవం విధి గుణ గరిష్టమైన విమానం రామాయణ పాఠకులకు చిరపరిచితం. కథాంశం: ఇట్లరిగి భరతాది బంధుజనంబులు అఖిల పరిజనంబులు అభినందింప వశిష్ఠ వామదేవ విహితంబైన అభిషేక శోభనంబు వహించి రాముండు సుగ్రీవ విభీషణాది సురుజ్జనంబులను ప్రకట బహుమాన విశేషంబుల ఆదరించి వీడుకొలు పివమత భోగంబుల నిరంతర త్యాగంబుల ప్రభూత యాగంబుల ప్రసిద్ధుండై బహు సహస్ర సంవత్సరంబులు అస్మతి రక్షణంబునర్చే ఇది రాఘవు చరిత్రంబు. పుష్పక విమానంలో పయనించి శ్రీరాముడు అయోధ్య నగరం చేరాడు. భరతుడు మొదలైన బంధువులు సంతోషాన్ని ప్రకటించారు. వశిష్ఠుడు వామదేవుడు శుభలగ్న నిర్ణయించి పట్టాభిషేకంలో పౌరోహిత్యాన్ని నేర్పారు. శ్రీరాముడు సుగ్రీవుడు విభీషణుడు మొదలైన మిత్రులకు బహిరంగంగా కానుకలు పంచిపెట్టి ధన్యవాదాలు తెలిపి వారిని సగౌరవంగా సాగనింపాడు. పిదప శ్రీరాముడు పెక్కువేల సంవత్సరాలు భూమిపై శాంతి భద్రతలు నెలకొల్పి భోగాలను అనుభవించి త్యాగపూరితాలైన దానాలు చేసి పెక్కు యాగాలు వనరించి కీర్తిని ఆర్జించాడు. ఇది శ్రీరాముడి జీవిత చరిత్ర. అందరికీ నమస్కారం.
వారకైట్లు పూని వనవాస నిరంతర దుఃఖమన్ మహావైరి కృతాపకార దురవస్థయునూర్చి శుభంబు నొందడే ఆ రఘురాముడట్లు వసుధాధిప నీవును దుఃఖమింతయున్ సైరణ నూర్చి పొందెదవు సర్వమహీవలయాధిరాజ్యమున్. ఓ ధర్మరాజా, ఆలకించితివి గదా శ్రీరాముడి చరిత్ర. శ్రీరాముడు ఆ విధంగా అరణ్యంలో ఎల్లప్పుడూ నివసించటం వలన ఏర్పడిన ఆవేదనను అనుభవించి, శత్రువులు చేసిన అపకారాలు సైరించి చిట్ట చివరకు శుభాన్ని పొందాడు. అదేవిధంగా నీవు కూడా ఈ వనవాస దుఃఖాన్ని గడిచి భూమండలమంతటా విస్తరించి ఉన్న సామ్రాజ్యాన్ని పొంది సర్వసౌఖ్యాలను అనుభవించగలవు అని చెప్పిన విని యుధిష్ఠరుడు రాముని పరాక్రమ విశేషం భుగునియాడి జానకి పాతివ్రత్య మహిమ ఇంత ఉప్పునే అని పలికి, మునీంద్ర పతిభక్తి తాత్పర్యంబున అఖిల దుఃఖంబులు నోర్చి శుభంబునందున పుణ్యసతి చరిత్రంబు వినవల తుంజప్పవే అని అతనికి మార్కండేయుండు సావిత్రేను రాజపుత్రి చరిత్రంబు వినుమది నీ ప్రశ్నంబునకు ఉత్తరంబగున నీట్లనియే. మార్కండేయుడు చెప్పిన రామాయణ కథ విని ధర్మరాజు శ్రీరాముడి పరాక్రమాన్ని, సీతాదేవి పాతివ్రత్య గరిమను మెచ్చుకొని, మునీంద్ర మార్కండేయ మహర్షి పతిభక్తితో అన్ని కష్టాలను ఓర్చి చివరకు శుభాన్ని పొందిన పుణ్యసతి చరిత్ర వినాలని ఉన్నది, దయచేసి చెప్పుమని ప్రార్థించాడు. మార్కండేయుడు, ధర్మరాజా, నీ ప్రశ్నకు సరి అయిన సమాధానం సావిత్రి గాథ, ఆ రాజపుత్రి చరిత్ర చెప్తాను వినుము అని ఈ విధంగా చెప్పాడు. విశేషం ఏమిటంటే, ధర్మరాజు అట్టి కథలను వినగోరటం లోపల ఆంతర్యం సుగమం. అట్టి పతివ్రత గాథలు ద్రౌపదికి ఊరట కలిగిస్తాయి. మార్కండేయుడు ధర్మరాజు మనస్తత్వాన్ని కనిపెట్టి సావిత్రి కథను చెప్పాడు. రామాయణ గాథలో కథానాయకుడు శ్రీరాముడు, సావిత్రి గాథలో నాయక సావిత్రి. నాయక పాత్ర సత్యవంతుడి భూమిక గౌణం. అందరికీ నమస్కారం.